भीमली తీరంలో గల్లంతైన విద్యార్థుల కోసం రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి। విద్యార్థుల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు। ఒకవైపు మెరైన్ బోట్లు నేవీ హెలికాప్టర్ తో గాలింపు కొనసాగుతోంది। గల్లంతైన విద్యార్థుల గాలింపు చర్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు। भीमली తీరంలో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి। నిన్న ఉదయం 11 గంటల సమయంలో భీమ్లీ వద్ద వీరు సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యారు। మణికంట సాయి సూర్య అనే ముగ్గురు కూడా సముద్రంలో గల్లంతైన దశలో మణికంటను స్థానికులు కాపాడారు। అయితే ఈ గల్లంతైన సూర్య సాయిల ఆచూకీ మాత్రం కనిపించలేదు। నిన్న రాత్రి దాదాపు 6 నుంచి 7 గంటల వరకు కూడా గాలింపు చర్యలు కొనసాగాయి। ఒకవైపు మెరైన్ బోట్లతో పాటు హెలికాప్టర్ తో కూడా గాలింపు చర్యలు కొనసాగించారు। అయితే రాత్రి చీకటి పడడం అలాగే అలల తాకిడి ఉద్రితంగా ఉండడంతో గాలింపు చర్యలు నిన్న సాయంత్రం నిలిపివేశారు। ఈ రోజు ఉదయం యదావిధిగా గాలింపు చర్యలు కొనసాగిస్తూ వారిద్దరి ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి। అయితే వాతావరణం ప్రతికూలంగా ఉండడం ఒకవైపు అల్పపీడన ప్రభావంతో అలల తాకిడి ఉద్రితంగా ఉండడంతో విద్యార్థుల ఆచూకీ కనుగొనడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి। ఏదేమైనప్పటికీ అంచనాలు బట్టి ఈ రోజు ఏదో సమయానికి ఇటు భీమిలీ కానీ ఉప్పాడ కానీ లేక రుషికొండ తీరంలో కానీ వారి ఆచూకీ కనుగొనే అవకాశాలు ఉంటాయని అంచనాలు వేస్తున్నారు। ఇటు మధురవాడ కార్ షెడ్ అలాగే పెందుర్తి ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు విద్యార్థులు గల్లంతైన నేపథ్యాన్ని ఇటు అనిట్స్ కాలేజీతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో కూడా విషాదం నెలకొన్న పరిస్థితి ఉంది। కాలేజీకి అటెండ్ అయిన ఈ విద్యార్థులు దాదాపు 7 మంది ఇటు యాజమాన్యానికి కానీ అలాగే తల్లిదండ్రులకు కానీ తెలియకుండా ఈ భీమిలీ బీచ్కి వచ్చి ఈ రకంగా ప్రమాదానికి గురైనట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది। కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్ర సాక్షి టీవీ విశాఖపట్నం।